ఐదు కోట్లు గ్రౌండ్ చేయడం ఏందండి? 36 సంచార జాతులకు మీరు ఏం చేశారు? 10 ఎకరాలు ఇచ్చి సంచార జాతులకు మేము ఆత్మగౌరవం భవనం కడతా అన్నారు. మీరు బీసీలకు అందరికీ ఆత్మగౌరవం భవనం కడతా అన్నారు. ఇప్పటిదాకా మీరు ఉప్పల్ బగాయత్తుకోతే కనీసం ఇటుక పిల్ల పెట్టిన దాఖలా లేదు. ఇదే తెలుగుదేశం పార్టీ ప్రెస్ మీట్ లో ప్రశ్నిస్తే ఆత్మగౌరవ భవనాలు ఏమైనాయంటే నిన్న బడ్జెట్ ముందు ఉటావుడిన మంత్రులందరూ పిలిచి మీరు శిలాఫలకం పెట్టి ఓపెనింగ్ చేసుకోండి, మా పేర్లు పెట్టండి అని అడుక్కుంటారు. కానీ ఇప్పటిదాకా ఇటుక పిల్ల కూడా పెట్టి ఆడ కన్స్ట్రక్షన్ చేయలేరు మీరు. కానీ మీరు ఏం చెప్పారు, బడ్జెట్లో మేము ఆల్రెడీ బడ్జెట్ గ్రౌండ్ చేసినామని చెప్పారు. ఇప్పుడు కడతారయ్యా? ఇప్పుడు కొన్ని చిన్న బీసీ కులాలకు మీరు జనాభా పద్ధతిని మీరు కొందరికి ఇచ్చారు. 1200 గజాలు అంటే 10 గుంటలు ఇచ్చి మీరు 1000 SFT స్క్వేర్ ఫీట్లు కడతా అనంటే మీరు డబల్ బెడ్రూమ్ ఇస్తురా లేకపోతే ఆత్మగౌరవ భవనం కడుతున్నారా? దాని పేరు మార్చండి. ఒక్కొక్క బీసీ కులానికి ఒక్కొక్క డబల్ బెడ్రూమ్ ఉందని చెప్పండి మీరు. దాని పేరు ఆత్మగౌరవ భవనం అని ఎందుకు చెప్తారండి మీరు? 10 గుంటలు ఇచ్చిన వాళ్ళు మీరు 25 లక్షలు ఇస్తే, 10 గుంటలు ఇచ్చిన వాళ్ళు మీరు 25 లక్షలు ఇస్తే అన్న 1000 SFT కడితే దాని ఆత్మగౌరవ భవనం అంటారా అండి? డబల్ బెడ్రూమ్ ఉందంటారా? ఇక ఫెడరేషన్ల కాడికొస్తే 11 ఫెడరేషన్లు, తెలంగాణ వాషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ ఫెడరేషన్ లిమిటెడ్, 3 సంవత్సరాల సంది గొండు సున్నా, ఇప్పటిదాకా ఏం లేదు. దాని తర్వాత దోవిఘాట్స్ కడతామన్నారు వీళ్ళు. రజక సోదరులందరూ మంచిగా దోవిఘాట్స్ కట్టుకోవాలి, బట్టలు ఉతుక్కోవాలి, కొత్త కొత్త మిషన్లు పెట్టాలి, కడకి ఇస్త్రీ బట్టలు వేయాలి. ఇక మాటలు వింటుంటే చెవులకు వినసొంపు ఉంటాయి అన్నమాట. ఇక ఏం చేసిందయ్యా అనంటే మొత్తము ఇప్పటిదాకా గవర్నమెంట్ రిలీజ్ చేసిన బడ్జెట్ 10,080 లక్షలు, కానీ ఎక్స్పెండిచర్ చేసింది ఓన్లీ 1700 మాత్రమే. ఓన్లీ 312 దోబిఘాట్స్ కవర్ అయినాయి మొత్తం తెలంగాణలో. మీరు నాయన బ్రాహ్మణి కోఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ లిమిటెడ్ దీని కూడా 3 సంవత్సరాల సంది సున్నా, రూపాయి లేదు. దాని తర్వాత తెలంగాణ టైడీ టాపర్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ గౌరవనీయులు శ్రీనివాస్ గౌడ్ గారు, మేము గౌడ్లకు అది చేస్తున్నాం ఇది చేస్తున్నామన్నారు. ఇప్పటిదాకా ఈ గత 8 సంవత్సరాల్లో 102 కోట్లు రిలీజ్ చేసి గ్రౌండ్ అయినవి 19 కోట్లు, 23 సొసైటీలు బాగుపడ్డాయి. ఇది బ్రీఫ్ ఫ్యాక్ట్. తెలంగాణ సాగర ఉప్పర కోఆపరేటివ్ సొసైటీ ఫెడరేషన్ 2-0 3 సంవత్సరాలకు, తెలంగాణ కృష్ణబల్లి పూజల కోఆపరేటివ్ సొసైటీ 2-0, తెలంగాణ భట్రాజు కోఆపరేటివ్ సొసైటీ ఫెడరేషన్ 3 సంవత్సరాల సంది 2-0, కుమ్మరి శాలివాహన కుమరుల్లోనే మేము కళ్ళ కట్టుకుంటాము, వాళ్లకు చట్టసభల్లో కూర్చోబెడతాము, వాళ్లకు ఎమ్మెల్సీ ఇస్తామన్న నాయకుడు, ఇప్పటిదాకా వాళ్లకు కుండ కూడా నిపియలేడు. ఇప్పటిదాకా వాళ్లకు ఒక కుండ కూడా నిపియలేడు. బడ్జెట్ 2-0. అంటే నేను అనేది ఏమనంటే, మేదర వాళ్ళకు అట్లనే చేసిండు, విశ్వబ్రాహ్మణ వాళ్ళకు అట్లనే చేసిండు. ఇక మా బీసీ ముద్దు బిడ్డలు ఎవరైతే వకీళ్ళు చేస్తారో అడ్వకేట్స్, వాళ్ళకి ఏం చెప్పాడంటే సబ్సిడీ ఇస్తాము మేము బీసీ అడ్వకేట్లకు, జిల్లాకి 4 చొప్పున తీసుకొని అని చెప్పిండు. 585 రూపాయలు మేము ఎన్రోల్మెంట్ ఫీజు ఇస్తాము, వాళ్ళకు గ్రాంట్ పుస్తకాలకు దానికి 3000 ఇస్తాము, స్టైఫండ్ ఇస్తాము, ప్రతి ఆ బీసీ అడ్వకేట్కి 1000 రూపాయలు లెక్క ప్రాక్టీస్ చేసేదాకా వస్తుంది అని చెప్పిండు. 12 కోట్లు శాంక్షన్ చేసిందండి. ఎన్ని ఇచ్చాడు తెలుసా? ఇప్పటిదాకా 26 లక్షల రూపాయలు ఇచ్చాడు. అంటే ఏమనుకుంటున్నాడు అనంటే, అందుకోసం అంటున్నాం మేము, బీసీల ద్రోహి పార్టీ ఏదన్నా ఉంది అనంటే బీఆర్ఎస్ పార్టీయే. ఇక మనం గవర్నమెంట్ స్కూళ్ళకు వస్తే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సార్ ఏమన్నాడు అనంటే, హయ్యర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి 3000 కోట్లు ఇచ్చాడండి. దయచేసి మీడియా సోదరులతో విజ్ఞప్తి, ఒకసారి మీకు ఎప్పుడు టైం దొరికినా వీళ్ళు మంచి ఉపన్యాసాలు వినసొంపుగా చెప్తారు కదా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. గవర్నమెంట్ హై స్కూళ్ళకు పోతే టాయిలెట్ పోతే 300 మంది ఒకటేసారి కనీసం కడిగే ఆయాలు లేరు. కంపు వాసన కొడుతుంది ఆ టాయిలెట్ లోపల పోతే. అంటే ఆయాలను అపాయింట్మెంట్ చేసి, హౌస్ కీపింగ్ వాళ్ళని అపాయింట్ చేసి, వాళ్ళు ఒకటేసారి టాయిలెట్ పోయిన తర్వాత కడగడానికి నీళ్ళు